ఏలూర్ జిల్లా ద్వారకా తిరుమలలో అంగన్వాడీల సమ్మెకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. గోపాలపురం జనసేన ఇన్‌చార్జ్ సువర్ణరాజు సమ్మెలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందిచ్చిన హామీలను నెరవేర్చకుండా నియంతల పాలన చేస్తున్నారని సువర్ణరాజు ఆరోపించారు. అంగన్వాడీల సమస్యలు తీరే వరకు జనసేన అండగా ఉంటుందని సువర్ణరాజు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి వాగ్దానాలు చేశాడో అంగన్వాడీ వర్కర్స్ కి టీచర్స్ కి ఆ వాగ్దానాలను నెరవేర్చమని అడిగిన పాపానికి నెల రోజులు బట్టి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. సిఐటియు ద్వారా వాళ్ళ నాయకుల ద్వారా మా కోరికలు తీర్చండి అంటే మరి అంగన్వాడీ వర్కర్స్ గాని టీచర్స్ గాని ఈ రోజుని గ్రామ స్థాయిలో వాళ్ళ చేస్తున్నటువంటి సర్వీస్ వాల్యూ కట్టంది ఎంతో విలువైంది అందులో అనుమానం లేదు. అటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్. మరి వాళ్ళ కోరిక అడిగినప్పుడు మీరు చేసిన వాగ్దానాలని చెయ్యండి అయ్యా, దాని గురించి ఆలోచించండి అంటే కనీసం వాళ్ళతో మాట్లాడాలి. పలానా పలానా చేయగలవు, పలానా కోరికలు చేయగలవు, ఈ విషయాలు చేయగలవు అని వాళ్ళతో సంప్రదించాలి. ఇది ప్రజాస్వామ్యం, ఇది ఏ ఒక్కరిదే కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకుంటేనే ఓటేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇది రాచరికం కాదు, మీ మీ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి కూడా ఉన్నటువంటి రైట్ని అధికారులు ఎవరున్నా సరే గౌరవించాలి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోరికల్ని, అవును నేను ఎన్నికల్లో పలానా వాగ్దానాలు చేశాను కానీ ఇప్పుడు ఇది చేయగలను, కొన్ని తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేస్తాను అనేటువంటి సంప్రదించాలి. కానీ కేవలం వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఇబ్బంది పెట్టాలని ఈ రోజు నీ మోచేతి కింద పనిచేస్తున్నటువంటి ఆ వాలంటీర్ని సచివాలయ ఉద్యోగస్తుల్ని వెళ్ళి తాళాలు తీయమను, తాళాలు బద్దలు కొట్టడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి మనస్తత్వం. నియంతగా ఉన్నటువంటి మనస్తత్వం నీకు ఉంది. నువ్వు ప్రజాస్వామ్యం వాదువు కాదు, అసలు నీకు ఆలోచనే లేవు. ప్రజాస్వామ్యం ఆలోచనలే లేవు, ఆ యొక్క ప్రిన్సిపల్స్ నీ మైండ్ లో ఏమీ లేవు. మనది ఆశా వర్కర్స్ ఈ రోజు వేళ, రేపు రోజు ఇంకొకడు, ఇక ఈ మూడు నెలలు కూడా రాష్ట్రం అంతా కూడా రావణాకాష్ఠగా జరుగుతుంది. కాబట్టి దయించి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీకు ఒక టైటిల్ ఉంది, మాట తెప్పను మడవ తెప్పను అన్నది, దాని గురించి ఆలోచన చేసి కొన్ని కాకపోతే కొన్నైనా పేద ప్రజలకి, కార్మికులకి, ఉద్యోగస్తులకి అందరూ కూడా సహాయం చేయడానికి చూస్తే కనీసం ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయట సీఎం గా చేశాడట, కొన్ని మంచి పనులు చేశాడని చెప్పుకోవడానికి కనీసం అవకాశం ఉంటది. లేకపోతే ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ఎవరు లేరని కూడా ఆ విధంగానే చెప్పుకుంటారు, మీకు గుణపాఠం తెలియజేస్తారు వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు ఏదైతే